చేసేవాళ్ళు వేరు ఇద్దరికి సారూప్యత ఉండదు కనీసం ఈ మినిమం కామన్ సెన్స్ తెలుసుకొని పోస్టులు పెట్టండి అలాగే పురుషుల విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు మనోహర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు నిన్నగాక మన పార్టీ నుంచి బయటికి వెళ్ళిన మొన్నట వరకు జై పవన్ కళ్యాణ్ గారు వెనకాలని సత్యదాక అని చెప్పేసి బిల్డప్లు కొట్టిన వాళ్ళు కూడా ఇవాళ బయటికి వెళ్ళి డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తే జనసైనికి వెళ్ళి చెప్పుచ్చి కొడతారని చెప్పేసి మనోహర్ గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు నిజంగా మనోహర్ గారు గనక మీరన్నట్లుగా పార్టీకి ఇబ్బంది కలిగించే పర్సన్ గనక అయితే మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా కాదు నిలబడి ఫైట్ చేసి మనోహర్ గారికన్నా మేము బెటర్ అని చెప్పేసి మనోహర్ గారికన్నా మాకు పేషెన్స్ ఉంది మనోహర్ గారికన్నా మాకు రాజకీయ శత్రుత ఉందని చెప్పేసి మీరందరూ ప్రూవ్ చేసుకుని నిలబడాలి కదా ఎందుకు పతోడు పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నాడు అవసరం ఏంటి మనోహర్ గారికి ఉన్న ఇప్పుడు మీలాంటి వాళ్ళందరూ దాడి చేస్తుంది మనోహర్ గారి మీద కదా బట్ ఆయన ఇంకా నిలబడే ఉన్నారు పార్టీ కోసం ఆయనకున్న పేషెన్స్ మీ అందరి దగ్గర ఎందుకు లేదు వీళ్ళు పతోడు బురజల్లే పనిలోనే ఉంటున్నారు మనోహర్ గారి సలహాల ప్రకారం పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవుతారు అనుకుంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసి చూస్తున్నారా ఇన్నాళ్ళు పార్టీని నడిపింది నిలిపింది ఇద్దరు వ్యక్తులు అందులో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతుందో మనోహర్ గారి పాత్ర కూడా అంతుంది ఒక కోణం నుంచి దీంట్లో ఎలాంటి రెండో థాట్ కి ఛాన్స్ లేదు కానీ ప్రతి ఒక్కళ్ళు మనోహర్ గారిని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఆడలేక మద్దుల మీద పడ్డట్టుగా మీకొచ్చే ప్యాకేజీని మీరు తీసుకోండి మీరిన్నాళ్ళకి కోవట్లకు వ్యవహరిస్తే వ్యవహరించండి మీకున్న ఆర్థిక సమస్యలను అధికార పక్షం తీరుస్తాను అంటే మీరు వెళ్తే పని అయితే వెళ్ళండి అంతే తప్ప పార్టీలో ఉన్న వాళ్ళ మీద బురద జల్లే ప్రయత్నాలు చేయొద్దు నిన్న మొన్నటి వరకు పొగిడిన నోర్లు ఇవాళ తిడుతున్నాయి అంటే మిమ్మల్ని ప్రజలు ఏ విధంగా గుర్తిస్తున్నారో ఆలోచించుకోండి మీ క్రెడిబిలిటీ ఏ విధంగా ఉందో ఆలోచించుకోండి ఎవరైనా సరే వాళ్ళ నెల్లూరు అవ్వచ్చు రేపు ఇంకొక ఊరు అవ్వచ్చు ఇంకొక ఊరు అవ్వచ్చు ఇన్నాళ్లు మిమ్మల్ని మోసింది జన సైనికులు నాయకుడు శాశ్వతం కాదు జనసేన పార్టీలో జన సైనికులు శాశ్వతం ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఇవాళ జనసేనలో ఉన్నారు కాబట్టి మీరు ఈ పొజిషన్ లో ఉన్నారు పక్క పార్టీలోకి వెళ్తే మీ పని గేటు కాడ కుక్క కాపల ఆ విషయం మీకు తెలుసు మాకు తెలుసు వెళ్ళిపోతే వెళ్ళిపోండి ఎవడు బ్రతిలాళ్ళు ఎందుకంటే ఒక రాజకీయ యుద్ధంలో ఉన్నప్పుడు రకరకాల సమస్యలు ఉంటాయి ఆ సమస్యలను సరిచేసుకోవడంలో కొంత సమయం అనేది జాప్యం జరుగుతుంది దాన్ని ఎవరూ కాదనలే అన్ని పార్టీలను ఇలాగే ఉంటాయి ఇప్పటి నుంచో ఉన్న పార్టీలు ఎప్పటి నుంచో ఉన్న నాయకులు కొత్తగా వచ్చిన పార్టీ కొత్తగా ఎస్టాబ్లిష్ అవుతున్న పార్టీ కొత్తగా వస్తున్న నాయకత్వం చిన్నపాటి లోపాలు ఉంటాయి వీటిని సరిచేసుకోవడానికి కూడా మీ దగ్గర ఓర్పు లేకపోతే మీరు సొసైటీ కోసం ఏం పోరాడతారు సొసైటీ కోసం ఏం నిలబడతారు నిందలు వేయడానికి 100 కారణాలున్నా సరే నిలబడడానికి ఒక్క కారణం వెతుక్కుని నిలబడగలిగే వాళ్లే నిజమైన జన సైనికులు నిజమైన జనసేన నాయకులు నిజమైన పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ అందులో మేమందరం ఉన్నాం మాతో పాటు ఉండేవాళ్లు ఉంటారు పక్క పార్టీలు అవకాశాలు వెతుక్కుని వెళ్లే వాళ్ళు వెళతారు వెళితే వెళ్ళండి మీకు అక్కడ మంచి పొజిషన్ వస్తే మాకు సంతోషమే మేము చేరదీసి మేము ఎక్కదీసిన నాయకుడి వాళ్ళ ఒక పార్టీలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారని మేము కూడా పాజిటివ్ గా తీసుకుంటాం అంతే ఆ మర్యాదను అలాగే కాపాడుకోండి అంతే తప్ప బురద జల్లాలి అనే ప్రయత్నం చేసి మీరు పెంట పూసుకోవద్దు గుర్తుపెట్టుకోండి.